అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈరోజు పెద్ద శుభవార్తలైతే అందుకుంటారు. ఆ శుభవార్తలు విన్న తర్వాత మీ ఆనందానికి హద్దులు ఉండవు. మీరు మద్యపానం సేవించే ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువగా ఈరోజు మద్యపానం సేవించడం వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కెరీర్ రంగంలో విజయం సాధించడం అనేది జరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. పిల్లల నుండి ఆనందాన్ని పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం మీరు ఈరోజు తీసుకోకండి. ప్రజలతో చిక్కుకోకుండా ఉండండి. వ్యాపారానికి సంబంధించిన ఖర్చులను నియంత్రించండి. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలలో శుభప్రదమైనటువంటి రోజుగా ఉంటుంది. మరియు ఈరోజు మీరు అన్ని విషయాల్లో కూడా మెలకుగా ప్రవర్తించాలి. డబ్బు స్వీకరించబడుతుంది. వృత్తిని కొనసాగించడం గురించి ఆందోళన అనేది ఉంటుంది. ఏదైనా చర్చల్లో చిక్కుకోకుండా ఉండండి. ఇతరుల ఆధారంగా ఎటువంటి పని మీరు వదిలివేయకూడదు. వ్యాపారాల్లో పరిస్థితి బలంగా ఉంటుంది. ఇతర విషయాలలో జోక్యం మాత్రం చేసుకోకండి. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. త్వరితంగా ఎటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. విద్యారంగంలో విజయం సాధించబడుతుంది. చాలా రోజులుగా జరుగుతున్న సమస్యలు తొలగించబడతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారంలో నష్టం జరగకుండా చూసుకోవాలి. ఇక ఈరోజు ఆగిపోయిన పనులు కొన్ని పూర్తయిపోతాయి. దానివల్ల కుటుంబంలో మరియు మంచి సంతోషం అనేది రావడం జరుగుతుంది. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిశుభ్రత మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఇక ఈ రాశి వారికి సీనియర్ అధికారుల నుండి మద్దతు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఆస్తిలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకోండి. కోపాన్ని నివారించండి. ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం తీసుకునేటప్పుడు సమతుల ఆహారం మీద శ్రద్ధ పెట్టండి. ఇక ఈ రాశి వారికైతే కొన్ని కెరీర్ సంబంధిత పనులు కూడా జరుగుతాయి. డబ్బు మెరుగవుతుంది. ఏదో గురించి మనసులో ఉన్న ఉద్రిక్తత అయితే రోజు ఉంటుంది. కొన్ని కొత్త పనులు చేయాలనే ఆలోచన కూడా మీలో ఉంటుంది. మీరు ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. మొత్తం మీద వ్యాపారాలలో లాభం అనేది ఉంటుంది. సహనంతో పనిచేయడానికి ఇది ఒక రోజుగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. భావోద్వేగంతో నిండిన రోజుగా ఉంటుంది. వ్యాపారంలో నష్టం జరగకుండా చూసుకోవాలి. కాంటాక్ట్ డైలాగ్ అనేది పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇక సాధారణమైనటువంటి విషయాల మీద శ్రద్ధ పెట్టక అనేది మీకు ఈరోజు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సోమరితనం విడిచిపెడతారు. చర్చలను నివారించండి. సంకోచం త్యజించండి. ఈరోజు ఊహించని కొన్ని విషయాలు మీకు చాలా మెలకువ రావడం అనేది కూడా ప్రారంభమవుతుంది. ఈ రాశి వారికైతే డబ్బు స్వీకరించబడుతుంది. వృత్తిని కొనసాగించడం గురించి ఆందోళన అనేది ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది. త్వరితంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. విద్యారంగంలో విజయం చాలా రోజులుగా జరుగుతున్న సమస్యలు తొలగించబడతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారంలో నష్టం జరగకుండా చూసుకోండి. ఇక ఆగిపోయిన పనులు అయితే పూర్తవుతాయి. కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. వృత్తిని కొనసాగించే సమయం, ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టాల్సినటువంటి సమయం మహిళలు ముఖ్యంగా. అయితే మహిళలు అనారోగ్య సమస్యలను తొలగించడానికి పసుపు రంగు వస్తువులను దానం చేయాలి లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. మరియు దత్తాత్రేయుని పూజించడం వలన శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పెట్టడం కూడా ప్రారంభిస్తారు. వ్యాపారంలో మెలకువగా ప్రవర్తిస్తారు. కెరీర్ వ్యాపారంలో మద్దతు అనేది కూడా ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. లక్కీ సంఖ్య 44. లక్కీ కలర్ ఆవాలు. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం. శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.